T20 ప్రపంచ కప్ 2021లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఆదరగొట్టింది. అన్ని విభాగాల్లో రాణించిన భారత్ స్కాట్లాండ్పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కోహ్లీ సేనా సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 85 పరుగులకే ఆలౌట్ అవ్వగా భారత జట్టు కేవలం 39 బంతుల్లో ఆ లక్ష్యాన్ని ఛేదించి అద్భుతాన్నే సృష్టించేసింది. అయితే ఇక ఈ క్రమంలో ఓపెనర్లు కేఎల్ రాహుల్ అలాగే రోహిత్ శర్మలు ఇద్దరు కూడా అదరగొట్టేశారు. కేఎల్ రాహుల్ 19 బంతుల్లో ఏకంగా 50 పరుగులు చేసి రికార్డుల మూత మోగించేశాడు. దీంతో మనం గనక చూసినట్టయితే పాయింట్ల పట్టికలో ఏకంగా భారత్ నెట్ రన్ రేట్ కారణంగా 3వ స్థానానికి చేరిపోయింది. అయితే స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్ ద్వారా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక అద్భుతమైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. రాహుల్ 18 బంతుల్లో 50 చేసేశాడు. దాంతో T20లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన 2వ బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఈ జాబితాలో మొట్టమొదటి బ్యాట్స్మెన్ ఎవరు అంటే ఆల్రౌండర్ యువరాజ్ సింగ్. అతను అగ్రస్థానంలో ఉన్నాడు. యువీ 2007 T20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ 2009లో శ్రీలంకపై 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇక దాంతో పోలిస్తున్నట్టయితే ఫస్ట్ యువరాజ్ సింగ్ ఉండగా సెకండ్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్ నిన్న విజృంభించి ఆడాడని చెప్పుకోవాలి. అందుకనే ఈ అరుదైన అద్భుతమైన ఘనత కేఎల్ రాహుల్ సాధించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.